హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమం ద్వారా మనము 27 నక్షత్రాలకు ఎలా ఉంటుంది, 12 రాశుల వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు గురుగారితో మాట్లాడి తెలుసుకుంటున్నాం కదా ప్రతిరోజు కూడా. మరి అలాగే ఎప్పటిలాగే ఇవాళ కార్యక్రమంలో కూడా మనకి దినఫలాలు కార్యక్రమంలో అనేక విశేషాలు తెలియజేయడానికి రెడీగా ఉన్నారు శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజీ గారు. వారితో మాట్లాడి ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, మాకు ఎప్పటిలాగే 27 నక్షత్రముల గురించి అలాగే 12 రాశుల వారి యొక్క గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ యొక్క 27 నక్షత్రములు 12 రాశుల వారు కూడా ఎటువంటి పరిహార పరిష్కార మార్గాలు చేసుకోవాలో ఇవాళ కార్యక్రమంలో ఎప్పటిలాగే మాకు తెలియజేయండి గురుగారు. మా హిందూ ధర్మ ఛానల్ వీక్షిస్తున్న నా సర్వభక్తి కూడాను గ్రహం మూలం సర్వం జగత్, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, పరిశీలనగా చూసినప్పుడు నీ జీవితం నీ చేతిలో ఉన్నదా లేదా అని మీరు మీకు ఆలోచించుకోండి. మీ జీవితం మీ చేతిలో ఉంటుంది, అలాగే మీ యోగం మీ చేతిలో ఉంటుంది, మీ అవయోగం కూడా మీ చేతిలో ఉంటుంది. ఇక్కడ రెండు పాయింట్లు క్లారిటీగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యోగం అవయోగం. యోగం అంటే ఏమిటి? ధనార్జన, కీర్తి, ప్రతిష్టలు ఇమ్మడింపజేసుకోవడం అనేది యోగం అంటారు. అవయోగం అంటే ఏంటి? నష్టము, కష్టాలు, ఇబ్బందులు, ఎప్పుడు చూసినా కూడాను దుఃఖం కలిగి బాధపడుతూ ఉండడం అనేది అవయోగం. మానవుడనేవాడు అసలు అవయోగానికి ఎందుకు కారణభూతులవుతాడు? ఒక్కతలో ప్రశ్నించుకోండి, ఒక్కతలో ప్రశ్నించుకోండి, మీకు అర్థమవుతుంది. ఎందుకు డాక్టర్ జంధ్యాల గురించి గ్రహం మూలం సర్వం జగత్వనని, ఎవరైనా సరే వారి వారి యొక్క దైవాన్ని వారు మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా సేవిస్తున్నారా లేదా ప్రశ్న వేసుకోండి. మీది వచ్చిన దేవుడిని మీరు పూజిస్తున్నారా లేదా, నేను ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్పడంలా, యావత్ ప్రపంచంలో ఎవరు తోచిన విధంగా వారు వారు దేవుడిని పూజిస్తున్నారు. పూజించనటువంటి అసలు దేవుడే ఉన్నాడా లేడనేవాళ్ళు యావరేజ్ మీద కాకపోతే ఒక 5% ఉంటారు. 95% రకరకాలైనటువంటి విధానాల్లో రకరకాలైనటువంటి దేవతామూర్తులను వారు వాళ్ళ ఆరాధ్య దైవాలను పూజించేవాళ్ళు ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఆచార్య డాక్టర్ జంధ్యాల గురువు చెప్పే ప్రతి మాటలో ఉన్న భావార్థాన్ని. అయినా ప్రపంచవ్యాప్తంగా కూడాను ఎందుకు ధనవంతులు ఎందుకు దరిద్రులు ఉన్నారో ఒక్కతరం మీరు ఆలోచించేసుకోండి. ఎందుకు ధనవంతులు ఉన్నారు ఎందుకు దరిద్రులు ఉన్నారని ఒక్కతరం మీరు కనుక యోచన చేసుకుంటే నేను చెప్పేటువంటి గ్రహం మూలం సర్వం జగత్ అని మీకు అర్థమవుతుంది. అలాగే నీ జీవితం నీ చేతిలో ఉంది, నీ యోగం నీ చేతిలో ఉంది, నీ అవయోగం నీ చేతిలో ఉంది, అవయోగాన్ని నుంచి యోగానికి మార్చుకో మార్చుకో అని ఎందుకు గురువుగారు నిరంతర ప్రక్రియగా చూతూ వస్తున్నాడు? ప్రతిరోజు ఈ దినఫలాలు విన్నప్పుడల్లా కూడా పాడిందే పాడాడు పాచిపాల దాసుడా అన్నట్టుగా చెప్తుందే చెబుతుంటాడే, ఏంది గురువుగారు ఇంకేమో ఇంకోటి రాదా అనుకుంటారేమో, నాకు వస్తుందా రాదా పక్కన పెట్టడం కానీ మీరు నేర్చుకోకపోతే ఇబ్బంది పడతారని ఉద్దేశం మీకు గుర్తు చేస్తున్నాను. ఇక ముఖ్యంగా మనం ఈరోజు ఏమిటి అనేది చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రధానంగా 26వ తారీఖు 7వ నెల 2022 మంగళవారం త్రయోదశి సాయంత్రం 6:10 వరకు, తర్వాత చతుర్దశి ప్రారంభం. అలాగే ఆరుద్రాక్షం తెల్లవారుజామున 3:44, ఆ తర్వాత పునర్శువ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఇక వర్జం ఉదయం 11:05 నుంచి చూడండి 1:10 వరకు వర్జం ఉంది. ఆ తర్వాత దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:20 వరకు ఉంది. అలాగే దుర్ముహూర్తం తిరిగి రాత్రి 10:50 నుంచి 11:50 వరకు ఉంది. ఇక మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు కూడా రాహుకాలం గడుస్తుంది. ఇక అలాగనే యమగండం అంటే చేతువు అన్నమాట, రాహు అయిపోయడం చేతువు, ఇది గుర్తుపెట్టుకోండి. 9:00 నుంచి 10:00 వరకు కూడాను ఈ యమగండం యొక్క ప్రభావితం మన మీద పడుతుంది. అలాగే గురిక కాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు కూడా నడుస్తుంది. ఇలా ఈ మంగళవారం రోజునన్నటువంటి ఈ విశేషంగా మనం చెప్పిన దాని మీద ఈరోజు ద్వాదశి మంగళవారం కనుక ఏదైనా శుభకార్యములు శుభమైనటువంటి విశేషాలంటే ఒక వివాహ ప్రక్రియ ప్రారంభిద్దానికి కానివ్వండి, ఒక లేదు అమ్మాయి అబ్బాయి చూసుకునే పెళ్లి చూపులకు కానివ్వండి,
లేదొక జాయింట్ వ్యాపార ప్రారంభించే విషయంలో గానిండి లేదొక ప్రయాణ సుదీర్ఘమైన ప్రయాణం మామూలు ప్రయాణాలు రోజువారీ చేసే వారిని చేయొచ్చు సుదీర్ఘ ప్రయాణం గానిండి ఒక మంచి కార్యక్రమాన్ని ఒక మంచి విశేషమైన కార్యక్రమం భుజేసుకుందాం పెట్టుకునే దానికి ఈ రోజు ఏ సమయమనందు కూడాను ఏ నక్షత్రం వాళ్ళ కూడాను చేసే అవకాశం లేదు గనక దీన్ని నిషిద్ధించడం అయింది అయితే ఒక చిన్న చిన్న పని చేసుకునేందుకు చిన్న అవకాశం ఉంది ఈ ఒక మంగళవారం ఏమిటంటే అగ్ని సంబంధించినటువంటి కార్యములు అంటే ఏదైనా కూడాను ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ వెలిగించుకోవటం ఏదైనా కరెంటుకు సంబంధించినటువంటి మోటార్లు ఇలాంటి వాటిని బిగింపజేసుకోవటం అలాగే రిజిస్ట్రేషన్స్ ఏదైనా భూ రిజిస్ట్రేషన్స్ అలాంటివన్నీ ఏదైనా మీరు చేయటం ఇలాంటివన్నీ కూడా చేద్దానికి ఈ మంగళవారం ఉపయోగపడుతుంది అయితే ఏ సమయంలో ఉపయోగపడుతుందో కూడా మనం ఆలోచించాలి ఇందాక చెప్పాను కదా ఎన్ని రకాలుగా ఉన్నాయో ఏ ఏ టయాల్లో అన్నీ ఉంటాయి వాటన్నింటినీ కూడాను మనం ఒక తర్వాత పరిశీలన తీసుకున్న తర్వాత సాయంత్రం 5:22 నుంచి 7 వరకు కూడాను ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ చిన్న పనులు చేసుకునేదానికి అవకాశం ఉన్నది కనుక దాన్ని అనుసరించి ఈరోజు మా సర్వభక్త కోటికి కూడా నేను చెప్పిన విషయాల మీద ఆసక్తిగా విని ఇక మీరు ఎక్కడ ఏమి చూసుకోవాలా నేను ప్రతిరోజు చెప్తాను ఈ ప్రతిరోజు మీరు విని ఆ సమయాన్ని మీరు తీసుకొని ఆ సమయాన్ని మీరు పాటిస్తే మీ పనులు మీకే చేసుకునేటువంటి శక్తి వస్తుందని ఇంకొక తెలియజేస్తూ అలాగే ఈరోజు ఉన్న 12 ఆ యొక్క గ్రహదేవతలు 20 వారికి ఉన్న ప్రభావితం తెలియజేసి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన పరిహారాన్ని అందిస్తాను ఆ పరిహారాన్ని మనసావాచ కర్మణ మీరు పాటించండి అశ్విని భరణి కుటుంబ ఉడవపాదం కలిగిన మేషరాశి వారికి ఈ మంగళవారం రాశాధిపతి అయినటువంటి ఆ యొక్క కుజభగవానుడు ఆ రాహుతో కలిసి ఉండటం వలన వివాదాస్పదమైన సమస్యలు ఇచ్చే అవకాశం మిండుగా దండిగా ఉన్నాయి కనుక అలాంటి వివాదం రాకుండా కొంతమేర ఉపశమనార్థమై ఇందాక నేను చెప్పినట్టుగా సూర్య భగవాన్ ముందు నిల్చొని ఓం లం శ్రీం నమః ఓం లం శ్రీం నమః ఓం లం శ్రీం నమః అని పాటించండి పరమ పవిత్రంగా కూడా మీకు మీ యోగాన్ని మీరు తెచ్చుకోగలిగిన వాళ్ళు అవుతారు ఆ తర్వాత ఉన్నటువంటి కుర్తిగా 2, 3, 4 పాదములు అలాగే రోహిణ 4 పాదములు మురసి 1, 2 పాదం కలిగిన వృషభ రాశి కలిగిన భక్తులకి ఈ మంగళవారం రోజు ఒక తర్వాత గ్రహగమనాలను చూసినప్పుడు రాశాధిపతి మంచి శక్తి సామర్థ్యంలో ఉండి యోగం భోగం ఐశ్వర్యాన్ని ఇస్తున్నా రాశికి లాభస్థానంలో గురువు ధనాన్ని ఇచ్చేదానికి అవకాశం కలిగిస్తున్నా కూడా వ్యయస్థానంలో ఉన్న రాహు యొక్క ప్రభావితం మీద ఆటంకం జరిగే అవకాశం ఉంది కనుక నా భక్తకోటి కూడా సూర్యభగవాన్ నుంచి ముందుగా అన్ని మినపబేడలు తీసుకుపోయి సూర్యభగవాన్ని చూపించి ఇందాక చెప్పాడు దాన్ని ప్రవర్తన చేసుకొని ఆ మినపబేడ పక్షులకు ఆహారంగా పంచండి వృషభరాశి వారికి కూడాను ఈ మంగళవారం శుభం జరిగేదానికి అవకాశం కలిగించుకునే అవకాశం వస్తుందని మా భక్తులు తెలియజేస్తూ ఆ తర్వాత ఉన్నటువంటి మృగశిర 3-4 పాదములు ఆరుద్ర 4 పాదములు అలాగే కూడా పునరుషు 3 పాదం కలిగినటువంటి మిథున రాశి వారిని ఒక్క తరవ ఈ మంగళవారం చూసినప్పుడు రాశికి అద్భుతమైనటువంటి రవి బుధుడు యోగం పటిష్టంగా నిలుస్తున్న ఒక ఉద్యోగం ప్రమోషన్ అధికారం ఒక ఏదైనా కూడా చేసుకునే శక్తి సామర్థ్యాలు మీ వెంట నడుస్తున్నా కూడా ఇక్కడ అష్టములు ఉన్న శనిశ్వరి అనుగ్రహం సంపూర్ణంగా అవసరం వస్తుంది లేకపోతే దాంపత్య జీవితంలో ఇబ్బంది వచ్చే అవకాశాలు వస్తాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ దాంపత్య జీవితం నుంచి మనం కొంచెం ముందుకు రావాలి అని అంటే ఏం చేయాలి అనే దాని మీద ఒక తరం మనం ఆలోచించినప్పుడు మా మిథున రాశి భక్తులు ఏమైనా ఇందాక నేను ఏం చెప్పానట్లా అంత వెన్నపూస సూర్యభగవానికి చూపించి మీరు కనుక దాన్ని ఈరోజు సేవిస్తే అదంతా శుతిని మెత్తంగా ఉంటుందో అట్లాగే ఇలాంటి సమస్యలన్నీ కూడా అలానే అవన్నీ కూడా ఒక పక్కకి తొలగేదానికి అవకాశం కల్పించుకోగలుగుతారని మనస్ఫూర్తిగా మా యొక్క మిథున రాశి వారికి కూడా ఒకతో తెలియజేస్తూ ఆ తర్వాత ఉన్నటువంటి పునరుషు 4 పుష్యం ఆశ్లేష కలిగిన కర్కటక రాశి వారిని కొత్తలో చూసినప్పుడు ఈ మంగళవారం రోజున రాశికి సప్తమ స్థానంలో ఇక్కడ కూడా శనిశ్వరుడు అనుగ్రహమే కావాల్సి వచ్చింది సప్తమ స్థానంలో శనిశ్వరుడు అంటే ఆయన యొక్క చూపు ఆ కర్కరాశి మీద పడిందంటే మనసు చాంచల్యం మనసు ఒకదాని కాన్సన్ట్రేషన్ చేయలేక చేయాల్సిన పనులు ఇబ్బందిని కలిగించుకునే అవకాశం కర్కరాశికి ఇబ్బంది కలుగుతుంది దాన్ని అధిగమించాలి లేకపోతే ఎన్నో విధాలుగా ప్రతిపదాలుగా నువ్వు చేసే ప్రతి విద్య ఉపయోగించే దేంటైనా సరే సమస్య ఏర్పడుతుంది అలా ఉపయోగించుకోవాలంటే మా కర్కటక రాశి వారు కూడాను చక్కగా కూడా సూర్య భగవాన్ ముందు దగ్గరికి వెళ్ళబోయే ముందుగానే అన్ని పాలు సూర్య భగవాన్ చూపించి దాన్ని సేవించండి ఆ కర్కటక రాశి అధిపతి చంద్రుడు కనుక పాలు ఆయనకి ఇష్టం కనుక సేవిస్తే మీ మనసంతా కూడాను పరమ పవిత్రమై చల్లగా హాయిగా ఎలా ఆనందంగా ఉండేదానికి మీకు మీరే ప్రయత్నించండి ఫలితం సాధిస్తారు
తర్వాత ఉన్నది మహాపబ్బ ఉత్తర ఉడబాదం సింహరాశి వారిని ఈ మంగళవారం రోజు ఉత్తరం పరిశీలించినప్పుడు అష్టమంలో ఉన్న గురు ప్రభావితం మీద ఆర్థిక వనరులు ఇబ్బంది జరుగుతే అవకాశం కనపడుతుంది గనక అని పట్నాల పప్పు చదబెట్టి సూర్య భగవాను నుంచి నమస్కారం చేసుకొని ఆ పట్నాల పప్పు గనక పక్షులకి ఆహారం ఎగిరితే కాస్త ఆర్థిక వనరుని తను తను సాధించుకునే అవకాశం ఏదైనా రావాల్సింది కానీ కానివ్వండి ఇవ్వాల్సింది దిక్కున తయారు ఇవ్వడానికి కానివ్వండి కీర్తి ప్రతిష్టలు ఇబ్బంది పడకుండా నిలబెట్టుకునే దానికి కానీ ఈ ఉపాయంతో కాస్త సింహరాశి వారికి శుభం జరిగే అవకాశం ఉంది ప్రయత్నించండి ప్రయత్నం సాధించండి ఆ తర్వాత ఉన్న ఉత్తర రెండు మూడు నాలుగు పదములు అష్టరాల పదములు చిత్త ఒకటి రెండు పదములను కన్యారాశి వారిని ఒకతన మనం ప్రశ్నంగా చూసినప్పుడు ఈ ప్రత్యేకంగా కూడాను ఈ యొక్క మంగళవారం రోజున అష్టమాధిపతి అష్టమస్థాల్లో ఉన్నాడు కనుక వివాహ ప్రక్రియలు అలాగే భూ గృహస్థ రియల్ ఎస్టేట్ విషయాలు కాస్త ఈరోజు పక్కగా పెట్టండి చంద్రబాబు చిరిగా పనికిరాదు ఎందువల్ల వివాదాలు ఏర్పడే అవకాశం వస్తాయి అయినా దాని నుంచి అధిగమించే నిమిత్తార్థమై మా కన్యారాశి భక్తులు అన్ని కంది వేళలు చేతపట్టి సూర్యభగవాన్ చూపించి పక్షులకు ఆహారం చేయండి కొంతమందికి మీకు శుభం జరిగేదానికి అవకాశం మీకు మీరే కల్పించుకుంటారు ఆ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క చిత్త మూడు నాలుగు పదములు స్వాధీన విశాఖ మూడు పదం కలిగిన తులారాశి వారికి ప్రధానంగా శనీశ్వరుని అర్థం కావాలి అర్ధాష్టమ శనీశ్వరుడు నాలుగో ఇంట్లో ఉన్నాడు కనుక నాలుగో ఇంట్లో ఉన్న శని భగవాను తెలియకుండానే కుటుంబంలో ఒక అనైచ్యత కలిగింపదేదానికి ఆయన సూచన చేశాడు దాన్ని అధిగమించే నిమిత్తార్థమై మనం చేసుకుంటే మనం మా యోగం మన చేతిలో వస్తుంది నేను ఇప్పుడు చెప్పినదే కదా మీ చేతిలో మీ యోగం ఉంది సర్జ్ చేసుకోమంటున్నాను అలా సర్జ్ చేసుకోవాలంటే ఈ యొక్క తులారాశి భక్తులు అంత బెల్లము అన్ని నువ్వులు చక్కగా స్థానవంతం పోయి అవి సూర్యభగవాన్ చూపించేసి బాగా మిచ్చర్లాగా తొక్కేసి అవి కనుక పక్షులకు ఆహారంగా వేయండి తులారాశి వారు కూడా ఈ మంగళవారం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందో బ్రహ్మగా జరిగే అవకాశం మీకు మీరే కల్పించుకుంటారని మా భక్తులు కొత్తవా సవివరంగా కూడా తెలియజేస్తూ ఆ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క విశాఖ నాలుగు అనురాధ జ్యేష్ఠ కలిగినటువంటి వృక్షిక రాశి వారిని కూడా కొత్తవా చూసినప్పుడు చూడండి వృక్షిక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతు ప్రభావితం మీద వృక్షిక రాశి వారికి వ్యయస్థానం అంటే తొలలో ఉన్నటువంటి కేతు ప్రభావం తులం వ్యయాధిపతి శుక్రుడు సప్తంలో ఉండటం వలన ఏదైతే నీవు ఆనందంగా ఏదైనా ఒక ఉత్సాహంగా ఒక పది మంది కలిపి ఒక ఒక కార్యాన్ని ఏదైనా సిద్ధింపజేసుకోవాలి ఒక లగ్జరీగా ఉండాలి ఒక ఆనా తన ఇంట్లో ఏదో ఒక శుభకార్యాన్ని చేసుకోవాలి ఇలాంటి ఎంత యోచన చేసినా కూడా దాంట్లో కాస్త విఫలం చెందే అవకాశం కనబడుతుంది కనుక దాన్ని కాస్త అధిగమించే నిమిత్తార్థమై మిగతా ఇవి చెప్పారంటే మిగతా బాగున్నాయని దాన్ని అర్థం చేసుకోవాలి మీరు కాబట్టి ఎక్కడ ఇబ్బంది ఉందో అదే చెబుతున్నాను కనుక ఉచ్చరాశి కలిగిన భక్తకోటి కూడాను ప్రశాంతంగా వదిలేసి ఎల్లని పుష్పాన్ని సూర్యభగవాన్ ముందు చూపించేసి ఎవరైనా ముత్తైదేవుడికి ఇచ్చి పాద నమస్కారం చేసుకోండి స్త్రీ గారు పురుషులు కానీ మీకన్నా పెద్దవాళ్ళకి శివయోగం కొత్త లేదంటే దేవాలయంలో ఇవ్వడానికి ప్రయత్నించండి ఇలా చూసుకోవడం పెట్టి నమస్కారం చేసుకోండి అలా చేస్తే ఈ ఉచ్చ రాశి వారికి కూడాను శుభాన్ని వారికి వారే తెచ్చుకునే వారు తెచ్చుకుంటారని విశ్వసిస్తూ చెప్తున్నాను ప్రయత్నించండి ఫలితం సాధించండి ఆ తర్వాత ఉన్నటువంటి మూల పూర్వాశ ఉత్తరాశ ఒకటో పదం ధనుసు రాశి వారిని ఒక తను చూసినప్పుడు ఈ ప్రత్యేకంగా కూడాను ఈ ప్రధానమైనటువంటి ఏదైతే నేను ఇప్పుడు చెప్పానో ఆ యొక్క మంగళవారం రోజున మంగళప్రదుడైనటువంటి వాడు శుభకార్యం ఇచ్చేవాడు దాంపత్యతలు ఇచ్చేవాడు భూ గృహస్థల వాళ్ళు ఇచ్చేవాడు వియాధిపతి ఉన్నాడు కనుక పంచమస్థానంలో కుటుంబస్థానంలో ఉన్నాడు కనుక అంత శోభాయమానంగా ఉండదు కనుక కలహములు కలిగే అవకాశం కలుగుతుంది కనుక ఈ ధనుసు రాశి వారు కూడాను దాన్ని అధిగమించే నిమిత్తార్థమై ఉదయం ఇప్పుడులాగానే చెప్పాడు సూర్యభగవాన్ నుంచొని రెండు చేతుల నమస్కారం రెండు నిమిషాల పాటు చక్కగా పని చెప్పినట్టుగా కూడా ఓం థం షం శ్రీం నమః 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 అని ఏకాగ్రతగా పాటించండి ఎదురు లేని తిరుగు లేకుండా ధనుసు రాశి వారు తన యోగాన్ని తను తెచ్చుకుంటారు తెచ్చుకోవాలని నువ్వు చెయ్యాలి నువ్వు చెయ్యి నీ ఫలితం నీకు ఎందుకు రాదు చూద్దాం ఇలా రోజు చేస్తుంటే ఫలితం రాదనుకోవడం ఏంటి ఫలితం వచ్చే తీరుతుంది ప్రయత్నించండి అలాగే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నాలుగు పదములు ధరిష్ట ఒకటి రెండు పదం కలిగిన మకర రాశి ధరిష్ట మూడు నాలుగు పదములు శతభిష నాలుగు పదములు పూర్వపదం మూడు పదములు కలిగినటువంటి ఏదైతే కుంభరాశి మకర కుంభరాశు రెండింటికి కూడాను ఈ ప్రత్యేకంగా కూడా ఈ మంగళవారం రోజు మనం చూసినప్పుడు అయితే ఒక రకంగా కూడాను ఈ రాశికి అధిపతి శివగోడ అక్కడనే ఉండడం వలన చంచల భావం తెలియనటువంటి ఆవేశం అనుకోని పనులు ఆటంకం ప్రతి దాంట్లో ఏదో రకమైనటువంటి నిర్లిప్తత నిరుత్సాహం ఒక కేర్లెస్ ఇలాంటివన్నీ ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి అది కనపడుతున్నాయి కదా భయపడటం కాదు ఇక్కడ అలా ఉంది కనుక అలా ఉంది కారణాలు చాలా ఉన్నాయి దీనికి ఎందువల్లంటే
राहु तो पूजु बिहार शनि भगवा अभी कस्त इबंधी विशेष अष्टम रईबु षष्ठास्तकाल वीटनी अधिगमी मकर कुंभराशि वो मंगलवार वो वार योगा अभवाली इपू वाल योग अवयोग अवयोग योग मार्चे दाखा प्रयत्न अला मारत मारदेक प्रयत्चु को अंडक दंडक नीर दंड वस्तु दाने निमित्तार्थम मकर कुंभराशु इवर अभी ऊर्वा चतपेको सूर्य भगवान मुझे इंदा ना चूप्चे पक्षु का आहार मकर कुंभराशु इवर शुभा తెచ్చుకోవనే శక్తి సామర్థ్యం మీకు కలిగించుకోగలుగుతారని మనస్ఫూర్తిగా కూడా ఒక తలవ గుర్తు చేస్తూ ఆ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క పూర్వభద్ర నాలుగో పదం ఉత్తరభద్ర రేవతి కలిగినటువంటి మీన రాశి కలిగిన సర్వభక్త కోడి కూడా ఒక తలవ ఈ మంగళవారం చూసినప్పుడు రాశి తిథ్యాధిపతి అయితే నవభాగ్యాధిపతి ఆయనే అలాగే రాశిలో గురువు ఉన్న శనేశ్వరుడి యొక్క ప్రభావిత విక్రమ కూడా ఉంటుంది గనక ఆర్థిక మాంధవ్యం జరిగే అవకాశం ఉంటుంది ఆర్థిక మాంధవ్యానికి వచ్చే కారణాలు ఎన్నో రకాలుగా ఉంటాయి దానికి అధిగమించి ధన ప్రాప్తిని సాధించుకునే అవసరం మీన రాశి వారు చాలా కనబడుతుంది దాని నిమిత్తార్థమే వీరు చేయాల్సిందల్లా కూడాను ఈ రోజు ఇదా ప్రకారంగా కూడా ఇందాక నేను చెప్పేట్టుగా సూర్య భగవాన్ ముందు స్థానాంతరం సూర్య భగవాన్ ముందు నిల్చొని ఓం ఖం మం శ్రీం నమః ఓం ఖం మం శ్రీం నమః ఓం కం మం శ్రీం నమః ఓం కం మం శ్రీం నమః గనక ఏకాగ్రతగా ఒకటి రెండు మూడు సార్లు అంటే రెండు మూడు నిమిషాలు మనసావాచ కర్మను ఏకాగ్రత చేస్తే ఇప్పుడు చెప్పిన ఇరవై రాశులు ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాశుల వారికి కూడా ఇరవై నక్షత్రములు పన్నెండు రాశుల వారి నుంచి పని అందులో స్త్రీ పురుషులు అనేది రే ప్రపంచాత్మక ఎవరికైనా ఒకటే ఇప్పుడు చెప్పిందంతా వాళ్ళు ఇలా పాటిస్తే కొంతవరకు వాళ్ళు సన్మయం చేసుకుంటారు పాటించకపోతే నష్టం జరిగిపోతుందా మీరు చెప్పిందా వినాలా ఇట్లా మీరు ఆలోచించవాగండి పాటించకపోయినా మీకు ఏదో నష్టం జరిగిపోతుంది చంద్ర ఆధారంతో చెప్పాను కాబట్టి ఏదో మీకు అంత కష్టం లేదు కానీ దాని ప్రభావితం ఎక్కడొక్కడ ఉంటుంది బాగా ఆలోచించండి మనకు ఒక రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్లో రబ్బర్ కాలిన వాసన మనకు ముక్కులు తగిలితే ఎంత ఇబ్బంది పెడుతుందో తర్వాత తెలుస్తుంది దాని ప్రవర్తన అప్పుడే అర్థం కాదు అట్లనే మనకు కంటికి అప్పుడే కనపడలేదు అనుకోవడం పొరపాటు తర్వాత దాని ప్రభావం ఎట్లుంటుందో నిదానం తెలుస్తుంది కనుక దయచేసి నా భక్తకోటి అలా ఆలోచించకుండా మంచి మనసుతోటి ఏకాగ్రతతో నిశ్చలతత్వంతో నిర్మలతత్వంతో విశ్వాసంతో కనుక చెప్పిన పాటించుకుంటూ పోతే మీకు మీరే విజయం తప్పనిసరిగా పాటిస్తారు తప్పనిసరిగా విజయం సాధిస్తారు దీనికి ఎదురు లేదు తిరుగు లేదు పాటించండి ప్రయత్నించండి ఫలితం సాధించండి ఇది అద్భుతం చెప్తున్నా మీ ఆచార్య డాక్టర్ జంజాల గురువుజీ ఇంకేదా విషయాలంటే అమ్మాయి మాట్లాడిన తర్వాత విషయాలను తెలియజేస్తాను శుభం అలాగే జాతక రీత్యా చాలా మందికి అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి విద్య ఉద్యోగం వివాహం సంతానం అనారోగ్య సమస్యలు రుణ బాధలు వాస్తు దోషములు వ్యాపారం ఎటువంటి ఇబ్బందులున్నా మీరు గురువు గారిని కలిసి చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు మరి మీరెవరైనా జాతక పరిశీలన కోసం గురువు గారిని సంప్రదించేవారు కానీ కుజదోషాలు సర్వకాల సర్పదోషాలు నాగశిలా ప్రతిష్టలు చేయించాలన్నా మీరు గురువు గారిని సంప్రదించి చక్కని పరిహార పరిష్కార మార్గాలు మీరు పొందొచ్చు మరి గురువు గారిని కలవాలంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే అపాయింట్మెంట్ కొరకు కింద మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది 9666550488 అనే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారి యొక్క నెంబర్ ఆ నంబర్ని సంప్రదిస్తే మీరు హైదరాబాద్లో ఏ రోజు రావాలి ఎప్పుడు కలవాలి గురుగారు ఏ సమయంలో మీకు అందుబాటులో ఉంటారు అనే విషయాలన్నీ గురుగారి వ్యక్తిగత శిష్యులు మీకు తెలియజేస్తారు మరి హైదరాబాద్లో కలవాలనుకుంటే 9666550488 అనే నంబర్ ఉంటుంది ఇక దూర పరిసర ప్రాంతాల వారైతే కింద కనపడుతున్న ఏ నంబర్ని సంప్రదించినా మీకు కాల్ అపాయింట్మెంట్ దొరుకుతుంది ఫోన్లో కూడా ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజీ గారితో మాట్లాడి మీకున్నటువంటి సర్వ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహార పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవచ్చు మరి కాల్ అపాయింట్మెంట్ కొరకు కూడా కింద కనపడుతున్న నాలుగు నంబర్లలో ఏ నంబర్ని సంప్రదించినా మీకు కాల్ అపాయింట్మెంట్ దొరుకుతుంది ఇక గురుగారు ప్రతి నెలలోరు నెల్లూరు కూడా వస్తూ ఉంటారు యథావిధిగా నెల్లూరు పరిసర ప్రాంతాల వారు మీరెవరైనా అయితే చక్కగా గురుగారిని కలిసి మాట్లాడాలనుకుంటే 9666655209 అనే నంబర్ ఉంటుంది ఆ యొక్క నంబర్ని సంప్రదించి మీరు కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు గురుగారు మనిషి పుట్టగానే భగవంతుడు తలరాత అనేది నిర్ణయిస్తాడు అని అంటారు కదా గురుగారు అది ఎంతవరకు నిజమా అబద్ధమా అనేది నాకు తెలియదు బట్ అందరూ అంటారు కాబట్టి మరి విధి ఎలా ఉంటే అలా జరిగినప్పుడు ఇక గ్రహ ప్రభావం అనేది మనుషులపైన ఏ విధంగా ఉంటుంది గురుగారు ఇటు విధిని నమ్మాలా గ్రహస్థితిని నమ్మాలంటారా
అమ్మా దీని గురించి చెప్పాలంటే ఈ రోజు ఈ ఈ విషయం చెప్పడానికి నాకు టైం చాలదు గనక ఒక మగతో నేను వివరిస్తాను ఓకే గారు విధిని నమ్మాలా గ్రహాలను నమ్మాలా అనేది వ్యక్తిగతంగా మీరు మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎవర్ని అడగాల్సిన అవసరం లేదు నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను నువ్వు భగవంతుడు పుట్టించేశాడు ఎడ జరగాల్సిన ఎడ జరుగుతుంది అన్న వాస్తవే ఆ మాట అంటుంటారు వాస్తవమే కానీ అది పెద్ద తప్పని నేను అభిప్రాయపడతాను ఒకటి నాకు అనవసరం ఎవరేమనుకున్నా కూడా భగవంతుడు నేను పుట్టిస్తాడనేది పరమ అబద్ధం అని నా అభిప్రాయం పరమ అబద్ధం అంటాను నేను దానికి రెండో ఆలోచన ఉండదు నీ జీవితం ఒక సైక్లింగ్ నువ్వు చేసే కర్మను బట్టి నువ్వు ఏ జీవిగా పడతావు ఏ జీవిగా నశిస్తావు ఏ జీవిగా మళ్ళీ రూపొందిస్తావు అనేది మనం శాస్త్రం చెబుతుంది కర్మ సిద్ధాంతం చెబుతుంది అందువల్లనే నీ యొక్క జీవితంలో పుట్టంగానే నీ నక్షత్రాన్ని బట్టి నీ పేరు పెట్టాలన్నా నువ్వు ఎప్పుడు చేయాలన్నా ఇవన్నీ గ్రహాల మీద ఆలబడి చూస్తున్నాను మళ్ళీ ఇదంతా కూడా దేవుడే పెట్టాడు దేవుడే పేరు పెడతాడు కానీ మళ్ళీ అయిపోయి నువ్వు చెప్పడం ఎందుకు గ్రహాలు చూడటం ఎందుకు నక్షత్రం ఏంటి అనుకోవడం ఏంటి శాంతి ఏంటి ఇవన్నీ ఏంటి తీసేయండి దేవుడే పుట్టించాడు దేవుడే పెంచాడు దేవుడే పెడతాడు పేరు దేవుడే పెనండి అసలు ఇవన్నీ ఎందుకు నడమొచ్చ పంచాంగాలు ఎందుకు దానికి నక్షత్రాలు ఏంది తిథులు ఏంది వారాలు ఏంది అదో ఈ ముహూర్తాలు ఏంటి ఇవన్నీ దేనికి అసలు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా నీకు ముహూర్తం దేనికి వైతాలు కూడా కడుచుకో ఏదో రోజు దానికి ఎందుకు కడుచుకుంటాం కడుచుకుంటున్నావు కదా అవును కాబట్టి ఇవన్నీ కూడాను నీ మీద ఎఫెక్ట్లు అవుతుంటాయి మనం చేయాల్సిన పని కరెక్ట్గా మనం బాడీకి తినాల్సిన ఆహారం సరిగ్గా తీసుకోకపోతే అప్పుడు వరకు ఏం నష్టం రాదు నాలుగు తర్వాత కదా దాని ఎఫెక్ట్ చూపిస్తుంది అవునా అది కరెక్టే ఇట్లే ఉంటుంది దీని గురించి ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను కనుక దయచేసి టైం చాలక నేను చెప్పలేకపోతున్నాను చెప్పే టైం చూడండి చెప్తాను నేను దయచేసి నా భక్తులు ఒకటే చెప్తున్నా నన్ను కలవాలి అనే విశ్వాసం మీలో ఉంటే హైదరాబాదులో శ్రీనగరకాలిలో ఉంటాను వస్తే నెల్లూరు ఆఫీస్ ఉంటుంది అక్కడ నీ నెంబర్ అమ్మాయి చెప్పింది పోతే నర్సింగ్లు ఒంగోలులో కలుస్తారు ఆ నెంబర్లో చెప్పింది ఏదేమైనా మీ మనస్ఫూర్తిగా మీరు కలవాలనుకుంటే మీ యొక్క పూర్వంలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు కూడదు ముందు ప్రధానంగా నేర్చుకోవాల్సింది మీరు అదే ఎక్కడ చెప్పినా మీరు ఇబ్బంది పడతారు సరే ఎవరి దగ్గర ఎలా చెప్తారో నాకు అనవసరం నా దగ్గర మీ కష్ట సుఖాల గురించి మాట్లాడద్దు సుష్టంగా మీరు వచ్చి మీ సంవత్సరం ఎలాగో సమయం ఉంటే లేదంటే లేదు తీసేయండి ఏమి లేకపోయినా నష్టం లేదు ఓన్లీ పేరు చెప్పండి నేను మీ చెప్పినంత వినండి నీ చెప్పింది వాస్తవాన్ని మీకు అనిపిస్తే అప్పుడు మీరు నేను చేయాల్సినటువంటి ఏం చెప్తాను అది ప్రతిష్టాకలాపమా లేకపోతే జపమా తర్పణమా హోమమా దానమా లేకపోతే ఇంకా ఏదైనా చేయాలా ఇవన్నీ కూడా నేను చెప్తాను దాన్ని బట్టి మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి అవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే కింద వస్తున్నటువంటి నా పర్సనల్ నెంబర్లు కింద వచ్చేవి వాటిని అడిగి తెలుసుకొని మీరు అపాయింట్మెంట్ తీసుకొని నన్ను డైరెక్ట్ గురించి కలవచ్చు ఒక్క తర్వాత అపాయింట్మెంట్ తీసుకుంటే రెండు మూడు సార్లు నేను ఉచితంగానే మీతో మాట్లాడి దానికి పరిహార పరిష్కారాలు చెప్పి మీ జీవితంలో ఒక మంచి చేద్దానికి నా ముందు కృషి నేను చేస్తాను మీ కృషి చేయకుండా నేనేదో ఇక్కడ కూర్చొని చేస్తానేది పిచ్చబద్ధం అది ఆలోచించకుండా మీరు సెట్ చేసుకోగలుగుతారని మనసా వాచ కర్మణ నా హిందూ ధర్మచాలను వీక్షించే భక్తులకు చెప్తూ ఇది నిత్యం జరిగే దినఫలాన్ని వీక్షిస్తూ దాంట్లో ఉన్న విశేషాలను తెలుసుకుంటూ మీరు బాగుపడి 10 మందికి కూడా తెలియజేసి అలాగే ఏదో అవసరం వస్తే నన్ను కలిసేదానికి ప్రయత్నించి మీ జీవితాలు సుఖమయం చేసుకుంటాను మనస్ఫూర్తిగా కూడా నా పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నా శుభం కాల సమయం అయిపోయింది ఈరోజుకి మళ్ళా రేపు మాట్లాడదాం అన్ని విషయాల గురించి శుభం ధన్యవాదాలు గురుగారు మరి మీరెవరైనా సరే జాతకరీత్యా ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించి అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు హైదరాబాద్లో కలవాలనుకుంటే సంప్రదించండి కింద డిస్ప్లే అవుతూ ఉంటుంది 9666555048 ఇక దూర పరిసర ప్రాంతాల వారైతే ఫోన్ ద్వారా మాట్లాడటానికి కింద కనపడుతున్న ఏ నెంబర్ని సంప్రదించినా మీకు కాల్ అపాయింట్మెంట్ కూడా దొరుకుతుంది ఇక నెల్లూరు అయితే ప్రతి నెలలోనే గురుగారు వస్తారు ఎవరైనా కలవాలనుకుంటే 9666655209 అనే నెంబర్ని సంప్రదించి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఎటువంటి సమస్యలున్నా విద్య ఉద్యోగం వివాహం సంతానం అనారోగ్య సమస్యలు అలాగే వాస్తు దోషాలు కుజదోషాలు సర్వకాల సర్ప దోషాలు సంతాన సమస్యలున్నా మీరు గురుగారిని కలిస్తే చక్కని పరిహార పరిష్కార మార్గాలు మీరు పొందొచ్చు కాబట్టి అపాయింట్మెంట్ కొరకు కింద కనబడుతున్న 4 నంబర్లు కూడా గురుగారి వ్యక్తిగత నంబర్లు ఆ యొక్క నంబర్లను సంప్రదించి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు చూశారు కదా ఎప్పటిలాగే ఇవాళ దినఫలాలు కార్యక్రమంలో మనకి 27 నక్షత్రముల యొక్క గ్రహగమనాలు 12 రాశుల వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు చాలా చక్కగా మనకి తెలియజేశారు ఇది ఇవాళ దినఫలాలు కార్యక్రమం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం